వెల్కమ్ టు స్పెషల్ డై. ఆంధ్రప్రదేశ్లో సినిమా వివాదం సీరియల్లా తలపిస్తోంది. ఓవైపు ప్రభుత్వం పట్టు, మరోవైపు సినిమా హీరోల సవాళ్లతో వ్యవహారం వెడిక్కింది. దీని తీవ్రత తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. సరికదా జట్లను చేస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమా టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిందే అంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా చర్య తీసుకుంటోంది. ఈలోకి ఎగ్జిబిటర్లు న్యాయస్థానం తలుపులు తట్టడంతో వారికి కాస్త ఊరట కలిగిన అది కొంతమేర అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ దేశంలో తాజాగా ప్రభుత్వంతో డిస్ట్రిబ్యూటర్లు జరిపిన చర్చల్లో సైతం వారు ఆశించిన మేర పెద్దగా ప్రయోజనం దక్కినట్లు కనపడడం లేదు. మొత్తంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సినిమా వారికి బొమ్మే చూపిస్తున్నారు. సినిమా టికెట్ల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాల విధానాలున్నాయి. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచుకునే వీలుంది. అదే ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నిర్మాతలు కూడా కంగారు పడుతున్నారు. సీఎం జగన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కూడా అది కుదరడం లేదు. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో సినిమా టికెట్లకు సంబంధించి కొత్త ధరలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, అరుణ్ కుమార్ గారు. హలో కుమార్ గారు చెప్పండి. నమస్తే. హలో, కొంచెం పెద్దగా మాట్లాడతారా? సిగ్నల్ కట్ అవుతున్నట్టుంది. సిగ్నల్ నుంచి చోటుకొచ్చి మాట్లాడండి ప్లీజ్. హలో చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మేడం గారు, ఈ ఈ డిస్కషన్ ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం చాలా మంచి అభిప్రాయం పరిణామండి. ఏంటండి, టికెట్ల ధరలు వచ్చేసరికి మేడం, టికెట్ల ధరలు వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం మంచి అభిప్రాయం తీసుకుంది మేడం. ఎందుకంటే ఈ థియేటర్లన్నీ కూడా ఒక బడా నిర్మాతలు, బడా ప్రొడ్యూసర్ గారు ఉన్నాయి తప్ప సామాన్యంగా లేవు మేడం. హలో చెప్పండి చెప్పండి. అందువల్ల ఈ ధరలు తగ్గించడం వల్ల మాలాంటి సామాన్యులు కూడా చాలా మంచిది మేడం. మా కుటుంబం నందిని కూడా హ్యాపీగా చూడగలుగుతున్నాం మేడం టికెట్ ధరల వల్ల. ఓకే, టికెట్ ధరల వల్ల ఈ వాళ్ళ నిర్మాతలు ప్రొడ్యూసర్లు గవర్నమెంట్ దగ్గర పెరిగెడుతున్నారు, కానీ అదే హీరోల దగ్గర ఎందుకు పెరిగట్లేదు? వాళ్ళు రెండు వేసులు ఎందుకు తగ్గించమని అడగట్లేదు? అంటే ప్రజల దగ్గర సొమ్ము దోచుకొని హీరోలకి, హీరోయిన్లకి, ప్రొడ్యూసర్కి నేపడానికి మేడం. మీరు అది ఎంతవరకు కరెక్ట్ మేడం? నేను ఇప్పుడు సివియర్ నుంచి లెవెల్లోనే ఉన్నాను మేడం. ఒక్కొక్క కేంద్ర ఒక్కొక్కలా అంటున్నాడు మేడం. నాలుగు రోజులు పెంచుతారు, రెండు రోజులు పెంచుతారు. ఎందుకు పెంచాలి మేడం? దేనికి పెంచాలి? వాళ్ళు పోషించుకోవాలి, హీరోల్ని, నిర్మాతల్ని, ప్రొడ్యూసర్ని పోషించుకోవాలి నా సినిమా చూసేది. తెలియజేశారండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, పోతురాజు గారు. నమస్తే అండి, చెప్పండి. పోతురాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. సినిమా టికెట్లు రేట్లు తగ్గించామంటున్నారు, చెప్పండి. ముందేమో 60 రూపాయలు, ఏమో 150 రూపాయలు చేశారు. ఈ టికెట్లు ఏమో ఊరిన చేయమంటున్నారు. సినిమా వాళ్ళ కన్నా జగన్ రెడ్డి గారు ఆస్తులు ఎక్కువగా అండి.
ఒకటే అండి పోతురాజు గారు, వాళ్ళ ఆస్తులా వీళ్ళ ఆస్తులా అంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళయి, మనం ఇప్పుడు వాటి గురించి ఆస్తుల గురించి అందరికీ ఉంటాయి కాకపోతే అందరూ బయటపెట్టరు, వాటి గురించి మనం మాట్లాడడం లేదు కదా. సినిమా టికెట్ల ధరలు తగ్గినాయని చెప్తున్నారు, సామాన్య ప్రజలకు అందుబాటులో అని చెప్తున్నారు, విమర్శించడం మాని అంటే ఈ సబ్జెక్టుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మనం విమర్శిస్తే చాలా చాలా విమర్శించాల్సి వస్తుందండి, చాలా సమస్యలు ఉన్నాయి బయట, అన్నిటి గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు, ఇది కూడా మాట్లాడుతున్నావు, అలా ఆస్తులతో పోల్చడం దేనికి చెప్పండి. ఇప్పుడు అంశం గురించి కాదు కదా మనం మాట్లాడుతుంది. పోతురాజు గారు చెప్పండి, సామాన్యులు కూడా అందుబాటులో సినిమా ఉండాలని చెప్తున్నారు, సో అందుకే అంటే ఇప్పుడు సినిమాలు సినిమాలు చూడాలంటే ఏదో పండగలకు వెళ్తారండి, వాళ్ళు చూస్తారు, ప్రతి ఒక్కరు వెళ్ళి చూసేది కాదు కదా. ఎందుకు చూడరు, ఎంటర్టైన్మెంట్ చాలా మంది వెళ్ళి చూస్తుంటారు ఫ్యామిలీస్ తో కలిసి, మీరు నేను వెళ్ళమేమో, బయట వాళ్ళు వెళ్తారు కదా, చాలా మంది వెళ్తారు, మీరు బిజీ ఉండొచ్చు మేము బిజీ ఉండొచ్చు, ఏంటండి వందలో నలభై మంది వెళ్తారు, మనం అన్న అనుకుంటే కనిపించవు కదండి, మనం అందరిని వెంట ఉండి పంపించాం కదా, వెళ్లే వాళ్ళు వెళ్తుంటారు. ఓకే పోతురాజు గారు రైట్ అండి, థ్యాంక్ యూ. యష్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి చెప్పండి అండి. రామకృష్ణ గారు మేడం, కర్నూలు జిల్లా నా కర్నూలు నుండి మాట్లాడుతున్నా మేడం. ఓకే చెప్పండి. రామకృష్ణ మేడం, సినిమా ఏంటి రాజకీయ రాకతలు ఏంటి సినిమాలు ఉండేవి మేడం, అప్పుడేంటి నచ్చనే ఉండేవి, ఇప్పుడు రేట్ల ప్రకారంగా మరి వాళ్ళు పెంచుకున్న దానికి మనకేం లేదు, ఇప్పుడు ఏ దాని మీద రేట్లు పెంచుతూనే ఉన్నారు, వాళ్ళు బతుకుల గురించి వాళ్ళ గురించి వాళ్ళు పెంచుకున్న దానికి తగ్గియడం అంటే థియేటర్లకు పులులకు దానివల్ల చాలా మంది ఖర్చులు ఉంటాయి కదా మేడం. ఓకే చెప్పండి రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి ప్రవీణ్ రెడ్డి గారు. అమ్మా ఇప్పుడు సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతున్నారు తగ్గించేసినారని, సినిమా టికెట్ తగ్గించకపోయినా సినిమా టికెట్లు మామూలుగా ఇచ్చినా సినిమా హాల్లో ఫెసిలిటీస్ బాగున్నాయో లేదో చూడాలి, కానీ అది తగ్గిపోయినంత మాత్రం సినిమాలు చూసేవాళ్ళు పెరిగిపోరు. సినిమా టికెట్ మామూలు ఇంత ముందు 100-200 అంటే మంచి సినిమాలకైతేనే కదా తీసుకుంటారు, ఏమి గవర్నమెంట్ దానివల్ల ఉద్ధరించింది అయితే ఏం లేదమ్మా మా ఉద్దేశం. ఓకే, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. రైట్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. అమ్మా హలో చెప్పండి. రత్నం గారు రత్నం గారు రత్నేష్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే సార్. హలో, నమస్తే అండి. నా పేరు వీరబాబు అండి. చెప్పండి. అది ఇప్పుడు యాడ్ ఇస్తున్నారు కదండి మేడం. ఏంటండి అది ఇప్పుడు ఇస్తున్నారు కదా సినిమా టికెట్ల సమస్య గురించి? అవునండి, మీ అభిప్రాయం చెప్పండి. అదే సినిమా టికెట్లు పెంచడం వల్ల ఇప్పుడు వాళ్ళకి తగ్గించడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, అందరూ చూడండి, మీరు అన్నారు చూడండి, 140 మంది చూస్తారని ముందుకు వాళ్ళు మాట్లాడారు, మొన్న నానిగారు కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంత శాలరీ తీసుకోకూడదు అంత శాలరీ తీసుకోరని, వాళ్ళు 1,000 కోట్లు పెట్టి ఎలసల్లో తిరుగుతూ కొంచెం చేస్తూ చేస్తున్నారు అండి. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. అదే ఇప్పుడు తగ్గించిన వాళ్ళు పాపులు వేయటండి అలాగే చెప్పాలి మీరే. సినిమాకి థియేటర్కి వెళ్ళి ఎంత మంది చూస్తున్నారు సార్ ఇప్పుడు మేడం? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తారు. చాలా ఇంట్రెస్ట్ కదండి, చెల్లల్లో వచ్చేయడం ఎల్లి వచ్చేయడం వాళ్ళు బోల్ ఖర్చు పెట్టి తీస్తున్నారు మేడం, దాని వల్ల ఇప్పుడు వాళ్ళ బతుకుతారు వాళ్ళు బతుకుతారు కదండి. ఓకే వీరబాబు గారు, ఏదైనా సరే అండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా వెళ్లే వాళ్ళు ఎప్పుడు వెళ్తారండి. రైట్ అండి వీరబాబు గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. టికెట్లు ఇప్పుడు తగ్గించింది చాలా మంచిది మేడం. ఓకే, ఎందుకంటే మన ఏపీలో ఏ హీరో లేడు,
దానికి తోడు మనకు ఆదాయం ఏమొస్తుందో ఏమో తెలియదు కానీ జగనన్న మంచి పని చేశాడు మేడం. ఇందులో జగనన్న ప్రజల కోసమే చేశాడు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ జగన్ మేడం. ఓకే అండి యోగి గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి కృష్ణ గారు. ఇప్పుడు సినిమా టికెట్లు తగ్గిమని జగన్ అడుగుతాం, అది చాలా వరకు కరెక్టేను. కానీ మొన్న మేము అఖండ సినిమాకి 200 పెట్టి ఫస్ట్ చెప్పిన రేట్ల కంటే కూడా డబుల్ పెట్టి బ్లాక్ లో ఫస్ట్ 200-300 పెట్టి కూడా అమ్మేస్తున్నారు. మాలాంటి సామాన్యులు సినిమా చూస్తానికి వెళ్ళినప్పుడు ఆ 300 పెట్టి చూడలేం కదండి. వాళ్ళు అంటారు రాజకీయ నాయకులు తగ్గియాలని అంటారు, కరెక్టే. జగన్ చేసేది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అది నిజంగా జరిగితే మటుకి మాలాంటి సామాన్యులు ఐమాక్స్ లో లాంటి థియేటర్ లో కూడా సినిమా చూసే అవకాశం ఉంది. ఓకే ఓకే అదే అండి, థ్యాంక్ యూ అండి. కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి బద్దన్ గారు. నమస్తే మేడం. చెప్పండి. వీళ్ళు టికెట్లు తగ్గించడం దేనికి మేడం? టికెట్ ఒకవేళ ప్రజల సౌకర్యం ఏర్పరచాలనుకుంటే ఫస్ట్ రోడ్లు తీర్చిదిద్దాలి, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పరచాలి. వీళ్లకు కావాల్సింది డబ్బా లేకపోతే అధికారమా? వాళ్ళ జోలికి ఎందుకు అయినరు వీళ్ళు ప్రజా నాయకులు? వైఎస్ఆర్ వీళ్ళు పోటీ వాడి ప్రజల్ని నాశనం చేయడానిక? అది కదండి, సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్తున్నారు మీరు. సామాన్యులకు అందుబాటులో ఉండే సౌకర్యాలు ఏర్పరచాలి ఫస్ట్. వీళ్ళకి ఈగో ఎందుకండి? మాకే అధికారం ఉండాలి ఎల్లకాలం అని. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ దోసుకున్నది కాకుండా ప్రజల్ని, అక్కడ ఉన్న ప్రజల్ని దోసుకోవడానికి వీళ్ళకి ఏది దొరుకుతాయి నాయకులకు? ఆంధ్ర నాయకులకు ప్రజల గురించి పట్టింపులు లేవు. ఈ సినిమాలు వచ్చేది అన్ని వాళ్ళ మీ సంస్కృతి అంటే ఆంధ్ర సంస్కృతినే తీస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు లేదు వీళ్ళకి, నాయకులకి. ప్రజలకి సౌకర్యం ఏర్పరచాలి, వాళ్ళ మెప్పుడు పొందాలనేది వీళ్ళకి సోయి లేదు నాయకులకి. ఇటువంటి మెంటాలిటీ ఉన్నంత మటుకు ప్రజలకు శాంతిగా బ్రతకడం చాలా కష్టమవుతుంది. థ్యాంక్ యూ అండి. అబ్దుల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ టికెట్ రేట్ తగ్గించడం అనేది కొంతవరకు సామాన్యులకు ఉరట కల్పిస్తుంది. కాకపోతే మరీ 10-15 రూపాయలు టికెట్ అనేసరికి ఒకవైపు థియేటర్ యాజమాన్య వైపు నుంచి కూడా కొంతవరకు ఆందోళన అనేది కనిపిస్తూ ఉంది. సో దీనిలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్న విషయం కనీస టికెట్ ధర 100 రూపాయలు లేకపోతే 50 రూపాయలు స్టార్టింగ్ పెట్టినట్టయితే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 అమ్మా, హలో, నమస్తే అండి. హలో, హలో, హనుమంతరావు గారు చెప్పండి. చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి మేడం. నమస్తే అమ్మా. మేడం చెప్పండి అండి, టీవీ చూడొద్దు ప్లీజ్. ఇప్పుడు సినిమా టికెట్ల కోసం మేడం. మేడం హనుమంతరావు గారు వినిపిస్తుందా? సినిమా టికెట్ల కోసం మీరు ఈ లైవ్ పెట్టారు కదా. సినిమా టికెట్ల కోసం మనం ఈ లైవ్ పెట్టలేదండి, టికెట్ రేట్లు తగ్గించారు కాబట్టి సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం చెప్పండి మేడం. చెప్పండి అండి, మీరు టీవీలో చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మంచిదే అయితే మీరు ఒక మేడం ఒక మాట, కడుపుకి కూడు కోసం తినే భోజన పదార్థాలకు తగ్గించమని చెప్పండి. కడుపుకి తినే భోజన పదార్థాలు ఉన్నాయి కదా, బియ్యము, నూనె, పెట్రోలు, డీజిల్, పంచదార, కందిపప్పు, మినప్పప్పు, పప్పులు ధాన్య పప్పు ధాన్య మనుషులు బతకడానికి తినటానికి కావలసిన వస్తువులు తగ్గించడానికి మనిషి తినకపోతే బ్రతకలేడు, సినిమా చూడకపోతే బ్రతకలేకపోవడం ఉండదు కదా. చూసినట్టు చూస్తాడు, చూడలేని చూడలేడు. బతకడానికి తిండి లేదు కానీ, బతకడానికి జీవనాధారం సరిగ్గా లేదు కానీ సినిమా టికెట్లు చూడటానికి కానీ మీరు లైవ్ పెట్టారు. మంచిదే, ఎవడో చూస్తాడు నూటికి కోటికి, అందరూ సినిమాకి వెళ్ళి చూడరు కదా. మీరు దాని గురించి పెట్టండి.
హనుమంతరావు గారు, మీరు ఇదొక్కటే చూస్తున్నట్టున్నారు, ఇప్పుడే స్పందించినట్టున్నారు అన్ని విషయాలకు సంబంధించి. మీరు ఒకసారి ఫస్ట్ నుంచి అన్ని చూస్తే అన్ని తెలుస్తాయండి. మనం ప్రజా సమస్యల మీద చాలా విషయాలు మాట్లాడతామండి. దయచేసి మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుని అప్పుడు విమర్శించండి. థ్యాంక్ యూ. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడం. ఇది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సరైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను. ఓకే. ఎందుకంటేనండి, ఇంతకు ముందు ఇప్పుడు ఇంత గొగ్గోలు పెడుతున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఈ థియేటర్ యాజమాన్యాలు కానీ, ఈ హీరోలు కానీ ఒకప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాని వాళ్ళు కొంత గమనిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుని ఒక్కొక్క షోకి టికెట్ బెనిఫిట్ షోలని మామూలు షోలని చెప్పేసి రిలీజ్ అయిన 1 వీక్ వరకు కూడా ఏంటంటే టికెట్ కామన్ గా ఏంటంటే అన్ని టికెట్ల రేట్లు కూడా థియేటర్ అంతా కూడా నిండేంత వరకు కూడా టికెట్ 300 రూపాయలకి, 400 రూపాయలకి కూడా, 500 రూపాయలకి అమ్ముకున్నటువంటి సందర్భాలు ఉన్నాయండి. అది చాలా అన్యాయం కదండి. అది చెప్పండి. అది కాకుండా ఏంటంటే టికెట్ రేట్లు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుని పోతే ఇంతకు ముందు కుటుంబ సమేతంగా నెలలో కనీసం ఒక్కసారైనా సరే సామాన్యుడు సినిమాకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదండి. ఎంత గొడవ చేస్తున్నటువంటి వీళ్ళు థియేటర్ లోని కనీస సౌకర్యాలు లేవు కదా, ఈ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకి అది తెలియట్లేదా? మామూలు కూల్ డ్రింక్స్, తర్వాత తినుబండారాలు అన్ని కూడా ఇష్టపోతున్న రేట్లు అమ్ముతున్నారు వాళ్ళు. అవన్నింటినీ కూడా ఏంటంటే కంట్రోల్ చేసుకొని కనీస సౌకర్యాలు అన్ని కూడా కల్పించి ఛార్జ్ వసూలు చేసుకుంటే బాగుంటుంది. అది అంతేకాని ఏంటంటే ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసుకుంటూ పోతే ప్రభుత్వం మాత్రం వాళ్ళకి సరైనటువంటి రీతిలోనే ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నామండి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో గణేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి మేడం. మీరు పెట్టిన డిబేట్ ఆంధ్ర వాళ్ళకని తెలంగాణలో ఎవరో వంతెన బద్దెన ఎవరో మాట్లాడదు కదా. చెప్పండి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం చెప్పారు, మీ అభిప్రాయం చెప్పండి. కరెక్ట్ మేడం. ఆంధ్ర గురించి ఇది, అక్కడ తెలంగాణలో రేట్లు తగ్గించలా, ఆంధ్రాలో తగ్గించే ప్రజల కోసం తగ్గించింది. అది దాని గురించి ఆంధ్ర వాళ్ళ కాళ్ళ మట్టికి మీరు ఇష్యూ చేసుకోండి ప్లీజ్ దయచేసి. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఏది లేదండి, అందరు ప్రజలు సమానమే అంతే. చెప్పండి సమస్య ఎవరికైనా మనం మాట్లాడతాము ఖచ్చితంగా. గణేష్ గారు సమస్య ఎవరికి సంబంధించినా మనం మాట్లాడతాం అండి. అక్కడ సమస్య లేదు కదా మేడం, అక్కడ పెంచినారు కదా. సరే ఇప్పుడు చెప్పండి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇప్పుడు పక్క రాష్ట్రాల గురించి ఏదైనా సమస్య జరిగితే మాట్లాడుకోమా, ఇది కూడా అంతే. మరి రాజకీయ నాయకులను మాట్లాడతారు. మన హక్కులు మనే, మన హక్కులు మనం కాలు రాసుకోకూడదు. అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సమస్య వచ్చినప్పుడు. కరెక్ట్ మేడం. చాలా మంచి పని చేసినారు జగన్ గారు. చెప్పండి. రైట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. దాసన్న గారు అది ఇప్పుడు సినిమా టికెట్లు తగ్గించారు కదా చెప్పండి. అది చాలా ఇబ్బందికరమైన విషయం అండి. ఇంకేదంటే సినిమా పరిశ్రమ చాలా వేల మంది కూడుకుంటున్న పరిశ్రమ అనమాట. అంటే థియేటర్ యాజమాన్యం, థియేటర్ లో యాజమాన్యం అనుకున్న వాళ్ళకి కూడా వ్యాపారణ కానీ ఇతర మెయింటెనెన్స్ కానీ చాలా చేయవలసి ఉంటది. అది ఇప్పుడు చూసేది సినిమా చూసే వాళ్ళు కనీసంగా మధ్యతరగతి పీపుల్ సినిమా చూస్తారు. ఎందుకు మానేస్తారు? టికెట్ తగ్గించే సినిమా ఒకటే కదా. ఇప్పుడు మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అవుతుంది కదా, మేము థియేటర్ వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా థియేటర్స్ అని. ఇప్పుడు పెట్టేప్పుడు అది సర్వీస్ పరిశ్రమ కదా మాక్సిమం, ప్రొడక్టివిటీ కాదు కదండి అది. ఇప్పుడు అప్పుడు సినిమా టికెట్ తగ్గించి ఇంకా ఇంకా మా ఇది సామాన్యులకు కావాల్సిన రేట్లు కానీ పొడుగు ఉప్పులు కానీ ఏదైనా తగ్గించాలి కానీ అట్టి కోసం చూడాలి కానీ సినిమా టికెట్ తగ్గించి ఎంతమందికి అది సేవ్ అవుతుంది? ఎవరో చూసి వాడితే ఇంకా సమాజంలో చాలా మంది ఉన్నారు కదా, ఇవాళ లేబర్ ఛార్జ్ కూడా చాలా పెరిగినాయి. అది అంతేత సినిమా టికెట్లు తగ్గించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అది గవర్నమెంట్ పాలసీ అంటారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో
నమస్తే అండి. మహబూబ్ గోషా గారు. హలో. హలో నమస్తే అండి. నమస్తే చెప్పండి. సినిమా టికెట్స్ గురించి మాట్లాడుతుంది మేడం మీరు? అవునండి చెప్పండి. పాషా గారు సినిమా టికెట్ కాకపోతే ఇంకా వేరే విషయం కూడా ఉంటుంది మేడం మాట్లాడడానికి. చెప్పండి పాషా గారు చెప్పండి. పెట్రోల్ డీజిల్ ఉంది కదా మేడం మాట్లాడడానికి. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, ఈ అంశం గురించి చెప్పండి అంటున్నాం. అన్ని అంశాల గురించి మొన్న వరి రైతుల గురించి మాట్లాడలేము. మీరు అవన్నీ చూడకుండా ఏదో ఏదో ఒకటి పాయింట్ అవుట్ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి కాలర్స్ అబ్జర్వ్ చేయాలండి. మనం ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రజలకు అందుబాటు ధరలో టికెట్లు వచ్చినాయి, సో దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. అదే అభిప్రాయం చెప్పండి, విమర్శించే పనిలో ఉండకూడదు అండి. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ పాషా గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే చెప్పండి మేడం. చెప్పండి. ఓకే, మీరు ఈ రోజు పెట్టిన డిబేట్ అంతా అందులో ఒక మాఫియా ముఠా మొత్తం సినీ ఫీల్డ్ వాళ్ళు జమ అయ్యారు. ఇసుక మాఫియా, మాఫియా అనే పదానికి మారు పేరు ఒక పార్టీ ఎక్స్, దాని గురించి ఇప్పుడు మంచి చేద్దామంటే సజెషన్స్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి జగన్ ను నడిపిస్తే మంచిగా చేస్తాడు. అది చేయకుండా ఒట్టి అభండాలు రేపి బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనిని మొన్ననే చెప్పినాం, కూర్చుందాం రేట్స్ విషయంలో, అది ఉన్నది కొంచెం అవకతవకలు ఉన్నది కరెక్ట్ చేద్దామన్నాడు. ఇంత మంచిగా ఇంత స్వచ్ఛంగా చెప్తున్నప్పుడు కూడా ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని పార్టీని? ఎవరు? ఎక్స్ పార్టీ, అపోజిషన్ పార్టీస్. రేట్స్ విషయంలో కొంచెం అవకతవకలు ఉన్నాయి కొంచెం అని చిరంజీవి చెప్పిండ్రు. నాగార్జున వాళ్ళందరూ కూడా మంచి ఇచ్చారు, ఎవరికి నష్టం లేకుండా సామాన్య ప్రజలకు మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, అందరు అది ఉన్నప్పుడు సమతుల్యం చేసేటప్పుడు ఎందుకు దాన్ని ఇన్బ్యాలెన్స్ చేయాలని అపోజిషన్ పార్టీ అనుకుంటుంది. 35 జీవో అంటారు మేడం, 35 జీవో ఏదో తొందరపాటు జగన్ కు కొంచెం మంచి గైడెన్స్ ఇస్తే ఆ జీవోస్ కూడా కరెక్ట్ వస్తాయి. అన్ని ఆయనకు కరెక్ట్ గైడెన్స్ చేసే వాళ్ళు. ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం కరెక్ట్, అందులో మార్పులు చేపులు ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం మార్పులు చేపులు చేసుకోవాలి. మనం ఇంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటాం అన్నట్టు, అవే చేసుకుంటూ పోతున్నాడు ఆయన. ఇంకా టైం పడుతుంది, ఇంకా 2.5 ఇయర్ ఏంది, చిన్న ఏజ్ లో చిన్నది, మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే అండి, నారాయణమూర్తి గారు రైట్ అండి. థ్యాంక్ యూ. హలో. హలో నమస్తే అండి చలపతి గారు. నమస్తే మేడం. చెప్పండి. సినిమా రేట్ల విషయం మీద గవర్నమెంట్ చేసిన పాలసీ కరెక్ట్ కాదని అభిప్రాయం అండి. అంటే రేట్లు 2 వీక్స్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం. ఓకే. ఎందుకు అంటే కొన్ని విజువల్ వండర్స్ ఇప్పుడు మొబైల్ ఇలాంటి సినిమాలు కానీ త్రిబుల్ లాంటి సినిమాలు కానీ మనం ఆ రేట్స్ వర్కౌట్ అవ్వు, అలా కాకపోతే వాళ్ళు అటువంటి సినిమాలు తీయడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఎప్పుడైనా మిగతా వాటి కూడా రేట్లు అన్ని సరి చేసి ఇది కూడా తీసుకుంటే బాగుంటుంది. కేవలం సినిమా మీద పడ్డం అనేది ఒక ఏదో కష్టాధన చర్యలో అనిపిస్తుంది. హలో. హలో. హలో అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి హుస్సేన్ గారు. చేసిన పని మంచి పని మాది, అందరికి సౌకర్యం ఉండాలి, అందరు సినిమాలు చూస్తారు, బీటా సార్ మంచి పని చేశారమ్మా, ఆయన నమస్కాల్సిందమ్మా నిర్మల్ మోడీ సార్ కు. ఓకే హుస్సేన్ గారు రైట్ అండి. థ్యాంక్ యూ. అదేమ్మా చెప్పాలండి మా చెప్పింది. ఓకే. అదేమ్మా మంచి పని చేశారమ్మా జగన్మోహన్ సార్, అందరు చూసారు, బీదలు సాధనలు అందరు చూసారు సార్. ఓకే రైట్ అండి హుస్సేన్ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. పాత వరంగ అండి. హలో అమ్మా చెప్పండి. అమ్మా. ఆ చెప్పండి అండి. నమస్తే అమ్మా. అమ్మా నేను నా పేరు గోపకృష్ణ అమ్మా. ఓకే టీవీ చూడొద్దు మీరు, చెప్పండి అమ్మా సమస్య. దేనికి ఏంటి కదమ్మా, మామూలుగా సినిమాలు అంటే మనం చేయలేమమ్మా,
మన జైల్లో మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఒక అతనికి ఒక రేట్ ఇస్తాం, మనం టికెట్ ధరంటే ఉదయం సినిమా చూస్తాము మనం, ఈ పదిసార్లు చూడం కదమ్మా, అదే ఒకసారి చూస్తామండి, రెండోసారి చూడడానికి కూడా మనం అవసరం ఉండదు, ఎందుకంటే అది బడ్జెట్ బట్టి అది తీసుకుంటారు. సామాన్యుడికి దొరికిన టికెట్లు వెళ్తామండి, 15, 20, 30, 100, 200 కానీ. సమస్య ఏంటండి, మనకి తక్కువ రేట్లు ఇచ్చిందని కాదండి, ఇప్పుడు నిర్మాత మండలి పాడైపోతుందండి, సినిమా ఏరో అన్నది మనం నేర్చుకోకుండా వచ్చిందండి అది. మనకి సామాన్యుడికి టికెట్లు ఇచ్చిన విషయంలోనండి మనం ఒకసారి సినిమా చూస్తామండి, 10 సార్లు కూడా చూడమండి. ఓకే అండి, రైట్ అండి. తక్కువ బడ్జెట్ లో చూసినాయండి, ఎక్కువ బడ్జెట్ లో చిన్న నిర్మాతలకి అన్యాయం చేయకుండా ఓకే, డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక హీరో కానీ రెమ్యూనరేషన్ తీసుకున్నా కానండి, వాళ్ళు కష్టపడి రోడ్డు మీద పడిపోయే ఒక సంఘటన జరిగిన వాళ్ళకి వాళ్ళు కూడా కూర్చు పెట్టకుండా ఒక నిరుపేదలకు కూడా సహాయం చేస్తారండి వాళ్ళు. అలాంటి సమస్య రాకుండా ఈ యొక్క టికెట్ ధర అనే విషయం మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ సక్రమంగా చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలు చూస్తారు. రాబోయే కాలంలో 10 సినిమాలు కూడా టీవీలో వస్తున్నాయండి, ఇంకా టీవీలో వచ్చే కూడా ఛాన్స్ కూడా రాకుండా పోతాయని నా సలహా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచినందుకు ఇప్పుడు థియేటర్ ఓనర్లకు కూడా నాకు తెలిసినంత వరకు లాభం అయితే ఏమో తెలియదు కానీ అండి, ప్రొడ్యూసర్లకే కదా లాభం, పెంచలేదండి, పెంచలేదు, తగ్గించారు, సామాన్యులకు అందుబాటులో టికెట్ ధర ఉంది. ఇప్పుడు ప్రేక్షకుడికి లాభం, నాకు నన్ను అడిగితే ప్రేక్షకుడికి లాభమే కానీ అండి, థియేటర్ లో దాని గురించి టికెట్ రేట్ తగ్గించారని ఈ డిస్ట్రిబ్యూటర్లు సినిమా హీరోలు పోతే థియేటర్ ఓనర్లు అందరూ గక్కోలు ఉండారండి. సినిమా హాల్ లో సౌకర్యాలు ఏమైనా ఉన్నాయండి ఒకటి, రెండోది ఏంటంటే సినిమా హాల్లో స్నాక్స్ తిన్నా కానీ కూల్ డ్రింకులు తీసుకున్నా కానీ అంతంత రేట్లు అండి, వాటి గురించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా నేను. పోతే అసలు లెటరిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఏమన్నా ఎన్ని ఉంటున్నాయి అంటే వాటిలో కలిసి ముక్కు మూసుకొని రావడం వాటి చేసుకోండి. అలాంటి థియేటర్లో ఇప్పుడు అలాంటి వాటిల్లో ఇప్పుడు సినిమా హాల్ టికెట్ రేటు తగ్గిస్తే ఇప్పుడు హీరోకి వచ్చిన నష్టం ఏంటి, మరి వాటి గురించి మాట్లాడు హీరోలు బయ్యర్లు వీళ్ళంతా నిర్మాతలు కానీ. అది కాకుండా మల్టీప్లెక్స్ మాకు నష్టాలు వస్తున్నాయి అంటున్నారు, మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ఎన్ని ఉన్నాయండి, షాపింగ్ కాంప్లెక్స్ పెట్టారు, ఎంటర్టైన్మెంట్లు పెట్టారు, చాలా చాలా వెరైటీలు పెట్టారు, వాళ్ళకి నష్టం ఎక్కడ నుంచి వస్తుంది చెప్పండి. ఇది నా డిమాండ్ అండి, ఇది సినిమా రేట్ తగ్గించాలని నేను కోరుకుంటున్నా. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అది సీఎం జగన్ గారు చేసిన పని చాలా మంచి పని అమ్మా, మేము దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు అందు మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది కల్పించారు. హలో, వింటున్నామండి, చెప్పండి. దాన్ని మేము ఇస్తున్నామమ్మా, మేము సపోర్ట్ చేస్తున్నాం కూడా. ఓకే ఓకే రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. రవి గారు, ఈ సినిమా గురించి మాకు జగన్ మంచి పని చేసినాడు మేడం. ఓకే, అందరికి బీదవులు కావాలి అంతా బాగా చూసేకి మంచి పని చేసినారు, ఇది ఇట్లే పెట్టాలని నేనైతే అనుకుంటున్నాను మేడం. ఓకే రవి గారు, థ్యాంక్ యూ అండి, రైట్.
నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మా, చెప్పండి. థియేటర్ల రేట్లు తగ్గడం బానే ఉంది కానీ దీనికన్నా ఇంపార్టెంట్ అయినవి చాలా ఉన్నాయి మేడం, ప్రజలు ఎదుర్కొనే సమస్యలు. ఐరన్ అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, ఆ తర్వాత నిత్యావసర వస్తువులు ఇలాంటి అన్నిటి మీద దృష్టి పెట్టాల్సింది. కానీ ఈ సినిమాల మీద పెట్టి ఈ సినిమాలు ఎవరో కొంతమంది మాత్రమే చూస్తా ఉంటారు. అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు, లేని వాళ్ళు మళ్ళా టీవీలో 20 డేస్ అయితే టీవీలో వస్తుంది కాబట్టి చూసుకోగలుగుతారు. కానీ ఇటువంటి సమస్యలన్నీ పక్కన పెట్టేసి సినిమా వాళ్ళ మీద పడడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది మేడం. ఓకే ఓకే కొండయ్య గారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి. చెప్పండి అండి. హలో నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ సినిమా టికెట్ల గురించి అంటున్నారు కదమ్మా, అవి చాలా తప్పండి. అలా పెడతాం ఇప్పుడు సినిమా టికెట్లు ఒకటే కదండి, నిత్యావసర వస్తువుల్లో ఎంత తినేస్తున్నారండి. సినిమా టికెట్ల గురించి ఇదవుతుంది తప్ప, ఇసుక, మద్యం, బోళ్ళు, నూనె మొత్తం ఇవన్నీ పెరిగిపోయినాయి కదమ్మా. ఈ సినిమా టికెట్లు ఏదో చూసి వాళ్ళు ఒక రోజు రెండు రోజు చూస్తారు తప్ప రోజు చూడరు కదా. అది చాలా తప్పండి. ఓకే అండి, జగన్ గారి ప్రభుత్వం చాలా తప్పది. నేను వైఎస్ఆర్ నాయకునే కానండి. తీసుకుందాం. హలో నమస్తే మేడం గారు. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే మేడం గారు, చెప్పండి అండి. జగన్ గారు చాలా మంచి పని చేశారండి, 10 నుంచి 100 లోపు టికెట్లు అన్నారండి. ఇది చాలా పిల్లలకి గాని పెద్దలకి బాగా చెప్తండి. సినిమా థియేటర్ లో కొంతమంది బోండాలు ఇవి అమ్ముతున్నారండి, వాటి అవి ముసుతున్నాయండి, కండిషన్ లేవండి కొన్ని హాల్లో. కొద్దిగా దాని మీద కూడా జగన్ గారు కొద్దిగా దయించి కొద్దిగా చెబితే బాగుంటుందండి. అది మేడం గారు. ఓకే మూర్తి గారు, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అమ్మా. నమస్తే అండి, రామరెడ్డి గారు. ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం అమ్మా. ఓకే, సామాన్యుడికి సినిమా పిచ్చికాలకి అందుబాటులో ఉండేటట్టు చేశారమ్మా. ఇది ఓన్లీ హీరో హీరోయిన్లకే ఉండే రేట్లు దోపిడీ వ్యవస్థని ఒక క్రమశిక్షణలో తీసుకురావాలని బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నాడమ్మా జగన్ గారు. అది ఇప్పుడు సినిమా వ్యవస్థ అంటే దోపిడీ వ్యవస్థగా మారిందమ్మా. ఓకే, దాన్ని చక్కగా తీసుకొచ్చారు జగన్ గారు. ఓకే అండి, బ్రహ్మాండమైన నిర్ణయం అమ్మా, థ్యాంక్ యూ అండి. హలో హలో మేడం. నమస్తే అండి డియాస్ గారు. నమస్తే మేడం, మేము అనంతపురం నుండి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. ఇప్పుడు సినిమా రేట్లు తగ్గించారు కదా, ఓకే, అలాగే నిత్యావసర సరుకులు అన్ని తగ్గిస్తే మాది మంచిదని మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే డియాస్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమాలో 100కి 10 మంది చూసారు సినిమా, మిగతా వాళ్ళంతా చూడరు. నిత్యావసర సరుకులు అన్ని 100 మంది వాడేవే కదా మేడం అవి, అందుకని సినిమా రేట్లు కింద మాకు నిత్యావసర రేట్లు తగ్గించాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలపాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. మేడం నమస్తే. మేడం చెప్పండి అండి. మేడం జగన్ అన్న చాలా మంచి పని చేశారు మేడం. చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి మీ అభిప్రాయం చెప్పేసేయండి. సినిమా పెద్ద తోపులేం కాదు మేడం. మేడం చెప్పండి చెప్పండి. మీ టీవీలో తర్వాత సినిమా చూసేటట్లు బాగా చేశాడు మేడం జగన్ అన్న. ఓకే ఓకే, నమస్తే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. మీ టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి ప్లీజ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను శ్రీకాకుళం నుంచి మూర్తి అండి. ఓకే అండి,
మేడం గారు, ఇందాక ఒక పెద్ద అన్నట్టు వైఎస్ఆర్, నేను కూడా వైఎస్ఆర్ కార్యకర్తనండి, ఆయన కూడా వైఎస్ఆర్ కార్యకర్త. ఇప్పుడు ఆయన చెప్పినట్లు ఏంటంటే, ఇప్పుడు ఒక్క రోజు సినిమా చూసేందుకు ధరలు పెంచేస్తే పెద్ద ప్రాబ్లం లేదంటున్నారు. అది ప్రాబ్లమే, బట్ ఏంటంటే మనకి ఒక సామాన్య ప్రజలు మినిమం చూసుకునేంత రేటు పెంచుకుని పెద్ద ఆయన అన్నట్టుగా మనకేంటంటే నిత్యావసర డైలీ యూజ్ చేస్తాం కాబట్టి నూనె కానివ్వండి, పప్పు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, వాటిపైన మనం ఏమైనా తగ్గించేటట్టు చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. ఓకే మూర్తి గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్తే మేడం, నా పేరు శివారెడ్డి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్లు తగ్గించింది, పర్లేదు, సంతోషం. అట్లానే మధ్యతరగతి బతకాలంటే పెట్రోల్ ధర, డీజిల్ ధర, ఇసుక ధర, అది కూడా మీ ద్వారా తగ్గించమని కొంచెం రిక్వెస్ట్ గా చెప్పండి మేడం ప్రభుత్వానికి. ఓకే, మీరు చెప్పినవి ప్రభుత్వం దృష్టికి వెళ్తాయండి. ఇప్పుడు సామాన్యులు మానవులు, హలో వింటున్నాను, బతకాలంటే ఒక సినిమా చూస్తే బతకరుగా మేడం. ఓకే, ఇప్పుడు ఇసుక, ఇప్పుడు సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక 30,000 టిప్పర్ వచ్చి, ఇప్పుడు ఏదైనా ఒక, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ఇప్పుడు పత్తికి బండి ఒకటి ఉంది, టూ వీలర్ ఏదో ఒకటి ఉంది, చిన్న పిల్లగాడు పెద్ద పిల్లగాడు ఉంటది, అట్లానే దానికి డీజిల్ కేంద్ర ప్రభుత్వం తగ్గించే, రాష్ట్ర ప్రభుత్వం కూడా జిఎస్టీ తగ్గించుకోవచ్చు కదా మేడం. అట్లానే నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు ఇంట్లో వాడాలి, బియ్యం, ఉప్పు, పప్పు, ఆ ధరలు కూడా తగ్గించే ఇంకా ప్రభుత్వానికి మంచిది మేడం. ఆ సూచనలు మీరు ఇవ్వండి. ఒక సినిమా ధరలు తగ్గించడం వల్ల ప్రేక్షకులకు ఏం కాదు, ఎప్పుడో సినిమా రిలీజ్, పెద్ద ఈరోజు సినిమా రిలీజ్ పోయేటప్పుడు పోతాడు అంతే కదా మేడం. చూసిన కూడా మీ ప్రభుత్వానికి మీరు, మా ప్రజల తరఫున మీరు ఇవ్వండి, నిత్యావసర ధరలు కూడా తగ్గించండి అయ్యా బాబు అని. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మొన్న టికెట్ రేట్లు అవమానపరిచారు కదా మేడం ఒక అతను, టికెట్ రేట్లు తగ్గించుకుంటే వాళ్ళు ఇన్సల్ట్ అవుతారని. ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారండి, మీరు చెప్పండి. ఎవరు అవమానపరచట్లా, ఎవరు నిందలేయడంలా, వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు అంతే. అదే మేడం, జగన్ గారు చేసిన మంచి పని మేడం. అదే టికెట్ రేట్లు తగ్గించినందుకు ఎక్కువ థియేటర్లకు పోయి ఎక్కువ మంది చూస్తారు కదా మేడం. ఒకసారి 100 మంది చూసే దానికైనా, 400 మంది చూసే దానికైనా అదే ఖర్చు అవుతుంది మేడం వాళ్ళకి, థియేటర్ల వాళ్ళకి. ఓకే, ఆ 400 మంది చూసినప్పుడు తక్కువ రేట్ అయినా ఎక్కువ డబ్బులు వస్తాయి మేడం వాళ్ళకి. ఓకే, అందువల్ల జగన్ చేసింది మంచి పని మేడం. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అదండి, ఇప్పుడు జగన్ అన్న గారు మనకి ఎలా సినిమా రేట్లు తగ్గించారు, బాగానే ఉందండి. ఇప్పుడు టీవీ బిల్ అండి 50 రూపాయలు పెంచారండి ఈయన వచ్చిన తర్వాత. ఓకే, చెప్పండి. హలో, చెప్పండి త్వరగా. అదే అండి, ఇప్పుడు మనకి టీవీ బిల్ కూడా తగ్గింటే బాగుంటుందండి, మరి అది ప్రభుత్వం కదండి, ఏపీ పైప్రో. సినిమా చూసి లేదండి, కోవిడ్ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా తగ్గితే బాగుంటుందండి. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.